యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారా మండలం చీకడమామిలో హెల్హెచ్పిహెచ్ఎస్ యాదాద్రి జిల్లా బంజారా సేవలాల్ వారసుల ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ సంత్ రామ్రావు మహారాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెల్హెచ్పిహెచ్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షులు బోక్యా సంతోష్ నాయక్ మాట్లాడుతూ, దేశంలో బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ వారసుడు బ్రహ్మచారి తపస్వి 80 సంవత్సరాల శ్రీ రామ్రావును కోల్పోవడం బాధకరమని అన్నారు. దేశవ్యాప్తంగా పర్యటించి బంజారాల ఏక్ జాత్ ఏక్ వాత్ ఏక్ సాత్ అనే నీతి నిజాయితీ ధర్మాన్ని పాటించాలని తెలిపిన వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సద్గురు సేవలాల్ మహారాజ్ సూచించిన మార్గంలో నడవాలని సూచిస్తూ బంజారాలలో చైతన్యాన్ని తీసుకొచ్చి బంజారా జాతికి జాగృతం చేసిన మహానీయుడు రామ్రావు మృతి బంజారా జాతికి తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లాల నాయకులు, అన్ని తండాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ బంజారా సంఘాల నాయకులు, సేవలాల్ వారసులు తదితరులు పాల్గొన్నారు. సద్గురు రామరావు మహారాజ్ కి, సద్గురు రామరావు మహారాజ్ కి జై మేరమాయ, జై మేరమాయ, జై బంజారా. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం బంజారా ప్రజల గొంతుగా మేము మా శివలాల్ మహారాజ్ యొక్క ఆశయాలని, మరి తన శిష్యుడైనటువంటి రామరావు మహారాజ్ యొక్క ఆశయాలని మేము కొనసాగిస్తామని చెప్తున్నాం. అదేవిధంగా మేము గతంలో 4-5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం. యాదాది పుణ్యక్షేత్రంలో అన్ని జాతులకి, అన్ని కులాల వాళ్ళకి భవనం ఉంది, కానీ 47 లక్షల బంజారా ప్రజల యొక్క భవనం లేకపోవడం బాధాకరమైన విషయం. అందుకే త్వరలో మేము మా యొక్క కార్యాచరణ ఏంటంటే, యాదాది పుణ్యక్షేత్రంలో 5 ఎకరాల్లో శివలాల్ మహారాజ్ యొక్క మందిరాన్ని కట్టాలి. అలా విధంగా దాంతో పాటు మా రామరాజు మహారాజ్ యొక్క మందిరాన్ని కూడా మేము కడతామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులు, మీ మీద మాకు రెస్పెక్ట్ ఉంది. మా ఎస్టీల ఓటు బ్యాంకు 40 అసెంబ్లీ స్థానాలు డిపెండ్ అయి ఉన్నది. గతంలో మీరు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 47 లక్షల ప్రజల యొక్క గొంతుగా, అదే 12 కోట్ల భారతదేశ ప్రజల గొంతుగా ఈ రోజు తిరుమలకి వెళ్ళినట్టయితే, అక్కడ మా దేశంలో పేర్కొనొచ్చినటువంటి తిరుమలలో హతిరా మహారాజ్ అనేది మా బంజారాకు ఒక మఠం ఉన్నది. అదే విధంగా 47 లక్షల తెలంగాణ జనాభా, 12 కోట్ల భారత జనాభా రేపు నరసింహస్వామిని దర్శించుకుంటారు. అది ఒక పర్యాటక ప్లేస్ అవుతుంది. అదే అక్కడ మీరు శివలాల్ మందిరం కనుక నిర్మించి ఉంటే మీకు పర్యాటక పరంగా, మా జాతి పరంగా మీకు అది పర్యాటక కేంద్రంగా మాట్లాడి తర్వాత అది ఆదాయం వస్తుందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రామరామ్ మహారాజ్ ఈ రోజు ఆయన బాల బ్రహ్మచారి శివలాల్ మహారాజ్ అయితే పెళ్లి చేసుకోకుండా జాతిని జాతం చేసి భారతదేశం మొత్తం తిరిగి జాతిని చైతన్యం చేసిండు. తన మార్గంలో నడిచేటువంటి మా రామరావు మహారాజ్ కూడా పెళ్లి చేసుకోకుండా బాల బ్రహ్మచారిగా తన జీవితాన్ని ఈ లంబాడి ప్రజల కోసమే పణంగా పెట్టి చివరి శ్వాస వరకు జాతి అభివృద్ధి కోసం, జాతి హక్కుల కోసం పనిచేసినటువంటి రామరావు మహారాజ్ ఈ రోజు మాలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రామరావు మహారాజ్ యొక్క ఆశయాలను, తన సిద్ధాంతాలను, శివలాల్ మహారాజ్ యొక్క ఆశయాలను మా లంబాడి ప్రజలు కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈరోజు బొమ్మలార మండలం బంజారా ప్రజల తరఫున వేడుకుంటున్నాం. మేము అదే తెలంగాణ ప్రజలందరికీ, లంబాడి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. మీరు ప్రతి ఇంట్లో రామరావు మహారాజ్ యొక్క కొవ్వొత్తి ర్యాలీని, అదే కొవ్వొత్తి వెలిగించి నివాళులర్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై శివలాల్. జై శివలాల్. జై రామరామ.
భారతదేశం యావత్ బంజారా జాతికి ఆరాధ్య దేవుడైనటువంటి గురు సేవాలాల్ గురు గారి పరమ భక్తుడు అయినటువంటి రామరావు మహారాజ్ వారి నిన్న మరణం వారి ఆత్మకు శాంతి చేకూరాలని యావత్ బంజారా జాతి అంతా శోక సముద్రంలో ఉన్నది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఈరోజు ఈ కార్యక్రమం నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆరాధ్య దేవమైనటువంటి సేవాలాల ఆశయాలు కొనసాగిస్తూ వారి ఆలోచన విధానాన్ని జనాల్లో తీసుకెళ్తూ మేమందరము కట్టుబడి ఉంటామని మరి రామరావు మహారాజు గారి ఆశయాలను మేము పూజా తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్లి మా జాతిని చైతన్యపరిచి ముందుకెళ్తామని చెప్పేసి వారి ఆత్మకు భగవంతుడు ప్రసాదిస్తూ ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడు ప్రార్థిస్తూ నివాళులు అర్పించడం జరిగింది.